గేదెలు ఎడ్ల బండ్లు అలా ఇచ్చిన
ఆ పెన్షన్లు తీసుకున్న వాడు పిల్లలకు ఏమి ఇచ్చాను? ఏమైనా ఉద్యోగాలు ఇచ్చావా? ఏమి ఇచ్చావు? ఒక్కసారి చెప్పు. ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ పోవాలంటే ఎన్నో అభివృద్ధి పనులు ఉన్నాయి. కావున దృష్టించాల గ్రామ గమనించి వాడి పోయిటితో భయపడి ఒక భూకబ్జదారు సైజు రెడ్డి మా ఎస్సీలో కబ్జా చేసి 400-300 ఎకరాలు దోచుకున్న వ్యక్తి సైజు రెడ్డి, అతనికి తగిన బుద్ధి చెప్పకపోతే దృష్టించాల గ్రామం పెద్ద ప్రజలు మనం మన ఆత్మకు సత్యం చేసుకొని మరియు ఇక్కడికి వచ్చిన నాయకులకు ముఖ్య కార్యకర్తలందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరు ఇవాళ అందుకే దయచేసి మీరందరూ కూడా ఏకతాటిపై ఉండి ఉత్తమ్ పద్మావతి గారిని మన గ్రామ పంచాయతీ నుండి 400 నుండి జై జై కాంగ్రెస్. ఎంపీపీ బాలకీడి గారు, గోపాల్ గారు, వారికి చేయి గుర్తు మీద ఇక్కడ ఉన్నటువంటి 4 కూతుర్లో ఉన్నటువంటి అందరూ కూడా అత్యధిక మెజారిటీ ఓట్లేసి గెలిపించాలని చెప్పని కోరుకుంటూ, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి పద్మావతమ్మ గారి గోట్లేయాలంటే ఇక్కడ రైతు బంధు పథకం మనకి ఒక నిమిషాలు మనకి రైతు బంధు పథకం ఎప్పుడైనా సరే ప్రతి సంవత్సరం జూన్ జూలై నెలలో వస్తుంది. జూన్ జూలై నెలలో వేయాల్సినటువంటి రైతు బంధుని కేవలం ఈ సెప్టెంబర్ అక్టోబర్ అంటే మనం కొన్ని చోట్లలో పొలాలు కోతకే ఉన్నావు కార్లు మనం ఎన్నడూ చూడలే. కానీ మరి ఎన్నికల పుణ్యం అని కేసీఆర్ మన పద్మమ్మని మన ఇంటి ఆడబిడ్డని ఓడించడానికి మహిళా గొంతుక లేకుండా అసెంబ్లీలో చేయడానికి ఇటువంటి క్యాన్ బైన్ తోలి ఊర్ల మీద పడి దాడి చేపించేటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. అయితే ఒకటి రైతు బంధు పథకం అనేది జూన్ జూలైలో వస్తుందని అన్ని రకాల యువకులని విద్యార్థుల్ని రైతులని మహిళలని అన్నిట్లా ఏడిపించుకుంటూ పోతా ఉన్నాడు. గత 5 సంవత్సరాలు ఏడిపించినా గానీ మళ్ళీ నయవంచక మాటలు చెప్పి పుట్ట పకీర్ మాటలు చెప్పి చిట్టల ధర మాటలు చెప్పి నమ్మక ద్రోహం చేసుకుంటూ మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ 10 నెలలైనా కనీసం మళ్ళీ సిగ్గు శరణం లేకుండా 5 ఏళ్ళు ఏడిపించి ఓటేసి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై కాంగ్రెస్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.